పాలకలను మున్సిపల్గా ప్రకటించి అభివృద్ధి కోసం 25 కోట్లు కేటాయించినందుకు నిర్వహించిన కృతజ్ఞత సభ మంత్రి కేటీఆర్ ఎంపీ కవిత రాకపోవడంతో కళతప్పింది. టీఆర్ఎస్ కార్యకర్తలు నిరాశతో వెనుతిరగడం కనిపించింది. పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ముఖ్య అతిథిగా పాల్గొంటున్నటువంటి మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ బసవరాజు గారికి మాజీ మంత్రివర్యులు 25 కోట్లు జగిత్య మన నాయకులు పట్టణానికి తీసుకొచ్చారు, వారికి కృతజ్ఞతగా ఈ సభ పెట్టుకున్నాం. ఇది ఒక చిన్న కాగితం కాదు, ఈ కాగితం 25 కోట్ల రూపాయల విలువైనది. దీంతో మన రాయకల్ పట్టణంలో రోడ్లు వేసుకుందాం, మోర్లు కట్టుకుందాం, కుల సంఘాల భవనాలు నిర్మించుకుందాం, మున్సిపల్ ఆఫీస్ కట్టుకుందాం, కొత్త బస్టాండ్ నిర్మించుకుందాం, మన పిల్లగాళ్ళు చదవడానికి ఒక మంచి లైబ్రరీ పెట్టుకుందాం, అదేవిధంగా మన మార్కెట్లు డెవలప్ చేసుకుందాం, ఆడుకోవడానికి స్టేడియం వేసుకుందాం. ఇట్లా చనిపోతే మంచిగా దాన సంస్కారం చేసుకోవడానికి శ్మశాన వాటికలు కూడా చేసుకుందామని చెప్పి మీ అందరికీ తెలుసు. జీవితాలలో వెలుగులు నింపడానికి వారిని ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా